నిత్య ప్రసాదంగా మనం పెసర గారలు తయారు చేసుకోబోతున్నాం కదా అవునండి సో ఎలా ఉంటాయండి గారలు కొంచెం క్రంచీగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి ఓకే మామూలుగా పెసర పప్పుతో చేస్తూ ఉంటారు పెసరట్లు ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు కదా మరి గారలు కొంచెం క్రంచీగా అలా ఉంటాయా అవునండి సో సింపుల్ గా నైవేద్యం పెట్టడానికి బాగుంటుంది అవునండి ఓకే అండి మరి ఇవాల్టి ధనుర్మాస దివ్య ప్రసాదం పెసర గారలు తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూడండి పెసర గారలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెసర పప్పు 1 కప్పు శనగ పిండి 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూన్ మిరియాలు 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత కావాల్సిన పదార్థాలు ఏంటి చూశారు కదా ఓకే రాజు గారు మరి పెసర గారలు తయారు చేసుకునే ముందుగా బ్రేక్ తీసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఎంటిఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న వెల్కమ్ బ్యాక్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి ఓకే అండి మరి పెసర గారలు ఎలా తయారు చేసుకోవాలి చూస్తున్నానండి సో ముందుగా మనం పెసర పప్పును ఒక గంట పాటు నానబెట్టేసుకొని ఓకే ఓకే మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ లా చేసి పెట్టేసుకోండి అంటే గట్టిగా రుబ్బుకోవాలండి కొంచెం గట్టిగానే ఉండాలి గారలు చేసుకుంటున్నాం కదా అలాగే మిరియాలు ఇలా కచ్చా పచ్చగా మనం దంచి పెట్టేసుకోవాలి మిరియాలు అవునండి అంటే మనకు అక్కడక్కడ కొంచెం అలా పలుకులా తగులుతూ ఉండాలి రాజుగారు అంటే ఇక్కడ పెసర పిండి మనం యూస్ చేస్తున్నాం కాబట్టి మిరియాలు యూస్ చేస్తున్నామా లేకపోతే మామూలుగా మిరపగారలకు కూడా బాగుంటుందా అంటే ఇప్పుడు మనం ఈ సీజన్ కి తగ్గట్టుగా చేస్తున్నాం సీజన్ సో వింటర్ సీజన్ కాబట్టి మిరియాలు కొంచెం ఘాటుగా ఉండి ఉంటే ఈ సీజన్ రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే క్లియర్ గా బాగుంటుంది yes ఓకే సో ఒక బౌల్ లో పిండి వేసుకున్నాం సో ఈ లోపు డీప్ ఫ్రై కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుందాం ఆయిల్ వేడి ఈ సీజన్ తగ్గట్టుగా మనం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాము సో ఒకవేళ అది సమ్మర్ సీజన్ అయితే ఇష్టం అంటే ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చండి ఓకే సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర మిరియాలు దీంతో కొద్దిగా శనగపిండి శనగపిండి ఎందుకని యాడ్ చేస్తున్నారు కొంచెం బ్యాండింగ్ కు అలాగే రుచి కూడా కొంచెం బాగుంది సరే బాగా కలిపేసుకోవాలి ఓకే రాజుగారు ఇది బాగా మిక్స్ అవ్వాలి కదా మరి ఈలోగా మనం మరొక చిట్కా చూద్దామా ఓకే ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి అంటే బొప్పాయి జ్యూస్ గ్రేప్ జ్యూస్ ఇంకా పైనాపిల్ జ్యూస్ మూడింటిని మిక్స్ చేసి తీసుకుంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండడమే కాదు నిద్ర కూడా బాగా పడుతుంది చిట్కా చూశారు కదా ఓకే రాజుగారు సో పిండి కలుపు అయిపోయిందా అయిపోయిందండి మరి ఆయిల్ ఏంటి కాగితం రెడీ అయిపోయిందండి వావ్ ఓకే సో ఏదైనా కవర్ పైన కానీ లేదా ఆకు పైన కానీ ఓకే సో మనం మామూలుగా గార్లు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అంతే అంతే నైవేద్యం కి ఎంత తొందరగా చిటికలో కదా సో చిటికలో రెడీ అయిపోతే అంత హ్యాపీగా పూజ అంతా కూడా తొందరగా అయిపోతుంది తక్కిన ప్రోగ్రామ్స్ వల్ల కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవచ్చు ఓకే అండి ఓకే రాజు గారు మరి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఈలోగా సో యాజ్ యూజువల్ గా రోజు చూపిస్తూ ఉంటారు కదా కార్వింగ్ తప్పకుండా అండి మరి ఈరోజు ఏం కార్వింగ్ చూపిస్తున్నారండి చూస్తుంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి మాకు సో ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ ఏదైనా మనం అంటే డబ్బా మూత కానీ ఏదైనా మనం తీసుకొని కరెక్ట్ కావాల్సిన సైజ్ లో ఓకే సో వాటితో ప్రెస్ చేస్తే మనకు ఈ షేప్ లో వచ్చేస్తుంది ఓకే మరి బ్రౌన్ బ్రెడ్ తీసుకొని రౌండ్ గా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి మరి ఈ బ్రౌన్ బ్రెడ్ తో మనం చేసుకోబోయే కార్వింగ్ ఏంటండి ఈ రోజు వెయిట్ లిఫ్టర్స్ వెయిట్స్ ఉంటాయి కదా జిమ్ లలో చేస్తుంటారు ఎక్కువ పెద్దవాళ్ళనే అలౌ చేస్తారు సో మనం చిన్న పిల్లల్ని చేయించాలి సో వాళ్ళకి ఇలా చేయించారు అనుకోండి సో వాళ్ళు చక్కగా హ్యాపీగా వెయిట్ లేపేస్తారు తర్వాత తినేస్తారు తినేస్తారు హ్యాపీగా సో రెండు పనులు ఒకేసారి అయిపోతాయి సో వాళ్ళకి బెస్ట్ అండి ఓకే ఓకే మరి తయారు చేసుకుందామండి తప్పకుండా అండి పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు సో బ్రెడ్ తో పాటు మనం బటర్ కూడా అప్లై చేసిస్తాం కదా సో ఇక్కడ కూడా తినడానికి రెడీగా ఉంటుంది అది ఓకే సో ఇంతకి వాళ్ళు తినడం కోసమా ఇది లేకపోతే వెయిట్ లిఫ్టర్స్ తయారు చేయడమా రెండునూ అండి రెండు మామూలుగా అయితే ఇంట్లో చక్కగా బ్రెడ్ ఇంకా బటర్ ఇంకా జామ్ అప్లై చేసుకొని తినేస్తూ ఉంటారు ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా తినడానికి అలాగే వెయిట్ లిఫ్టర్స్ కూడా యూస్ అవుతాయి yes ఓకే
ఓకే అండి, వెయిట్స్ రెడీ అయిపోయి. సో గార్లిక్ బట్ రెడీ అనుకుంటారండి? ఆ రెడీ అయ్యేసి తీసేయచ్చా? తీసేయచ్చు. ఆ బౌల్ కొడిస్తారా నాకు? సో ఇక్కడ పెసర్ గార్లిక్ బట్ రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ మామూలుగా మనం కబాబ్ స్టిక్స్ యూజ్ చేస్తాం కదా, సో అది తీసుకుంటాం. సో పొడవు స్టిక్స్ యా మధ్యలో సపోర్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఓకే అండి. సో ఎవరైతే సునాయాసంగా లేపేసి తింటారో వెయిట్స్, సో వారికి ఒక షీల్డ్ కూడా అంటే మెడల్ కూడా ఇస్తున్నాం. మెడలా? వావ్, ఈరోజు కార్వింగ్ లో చాలా విషయాలు మనం చూడబోతున్నాం. దానికోసం తమలపాకు కానీ ఏదైనా ఏదైనా లీఫ్ కొంచెం పొడవుగా తీసుకుంటున్నాం. అంటే ఈ షీల్డ్ ఎవరికి తినేసిన తర్వాత లిఫ్ట్ చేసిన వాళ్ళకా, లేకపోతే బ్రెడ్ పిల్లల వాళ్ళ మదర్ కూడా ఇచ్చేయచ్చు? చాలా బాగా తయారు చేసినాను. ఓకే, మధ్యలో మెడల్ కోసం క్యారెట్ సైడ్ లో జిగ్జాగ్ కట్ చేశాను. మధ్యలో స్టార్. సో ఇక్కడ లేస్ పైన కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ అలా డాట్స్ లా ఉంటే కొంచెం బాగుంటుంది. సో బ్రింజాల్ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. స్టార్ కూడా బ్రింజాల్ లో తీసుకున్నాం. ఓకే, కలర్ఫుల్ గా ఉంటుంది. అవునండి. మెడల్ అది వెయిట్స్. ఓకే, లేపగలుగుతారా? యా. సో ఇది లేపటం బాగా కష్టం అండి, చిన్నపిల్లలు మాత్రమే లేపుతారు. నేనైతే ఈ ప్లేట్ లిఫ్ట్ చేసేస్తాను. ఓకే అండి. ఓకే, వెయిట్స్ తో పాటుగా మెడల్ కూడా రెడీ చేశారండి రాజు గారు. సో ఇది తిన్న వాళ్ళకి చక్కగా మెడల్ కూడా ఇచ్చేయచ్చు. ఇప్పుడు పెసరగారలు ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. పెసరగారలు తయారు చేసే విధానం, గంట ముందుగా పెసరపప్పు నానబెట్టి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు, శనగపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని గారెల్లా చేసుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసరగారలు రెడీ. ధనుర్మాస దివ్య ప్రసాదంగా మనం పెసరగారలు తయారు చేస్తున్నాం కదా, ఇక టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చూసి ఇవలా ఉన్నాయి చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దాము. ఓకే అండి. సో గారెలు ఇంకా పకోడీ ఇలాంటివి వేడివేడిగా రెడీగా ఉన్నప్పుడు అస్సలు లేట్ చేయకూడదు. మీరు చెప్పింది నిజమేనండి. సో చాలా బాగున్నాయి పెసరగారలు, బయట క్రంచీగా అండ్ లోపల సాఫ్ట్గా, మెయిన్ గా మిరియాల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. జీలకర్ర ఇంకా మిరియాలు బాగున్నాయండి, కొంచెం ఘాటు ఘాటుగా బాగున్నాయి. సో పెసరగారలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కాబట్టి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మీ స్కిన్ ఎప్పుడు క్లీన్ గా ఫ్రెష్ గా కనిపించాలి అంటే బాగా మరిగే నీటిలో ఒక క్లాత్ ముంచి పిండి పొగలు వస్తూ ఉండగా